ప్రతి క్యారెక్టర్ ప్రతి డైలాగ్స్ కానీ అసలుకి యాక్షన్ చేస్తున్నట్టు అనిపించలేదు నాకు. డైరెక్ట్గా ఎన్టీఆర్ని చూసినట్టు ఆ విధంగా చేశారనమాట. విద్యా బాలన్ అసలుకి ఫస్ట్ హార్ట్ ఒకవేళ బాలకృష్ణ అంటే ఇక నెక్స్ట్ కంప్లీట్ క్రెడిట్ విద్యా బాలన్కి వెళ్తుంది. రానవును మన వైఎస్ఆర్ కూడా ఉన్నారు కదా, మ్యూజిక్ ఎంఎం కీరవాణి బాగా చేశారండి. అంటే ఆ చరిత్ర కూడా ఇంకా చదవాలనిపిస్తుంది చూసి గోల్డీ సినిమా. అంటే అంత ఇప్పుడు సినిమా కూడా చూడలేదు నేను, ప్రతి సినిమా చూడాలనిపిస్తుంది ఇప్పుడు ఎన్టీఆర్ గారు చాలా 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 బాగా చేశారు ఆయన కన్నా ఇంకా బాగా చేశారు. ఈ సినిమా బాగుందండి. ప్రతి సంక్రాంతి కంటే ఇంకా ఈ సంక్రాంతి అంటే డీసెంట్గా తీసుకుని వెళ్ళారు క్రిష్ గారు. ఎక్కడ అంటే లేని ఉన్నట్టు అట్లా చూపించకుండా కరెక్ట్గా డీసెంట్గా తీసుకుని వెళ్ళారు. బాగుంది, అందరూ బాగా చేశారు. కీరవాణి గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా చక్కగా కొట్టారు. విద్యా బాలన్ గారు హీరోయిన్గా బాగా యాక్టింగ్ చేశారు. మళ్ళీ సుమన్ కూడా బాగా చేశారండి. బాగుంది సినిమా. పాట ఇంకా ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే పార్టీస్ కదా. ఇప్పుడు ఓన్లీ సినిమా పరంగా మాత్రమే చూపించారు అంతే. నైస్ మూడ్, నైస్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుందండి. రామారావు గారిని మళ్ళీ వందేళ్ళు గుర్తు చేశారు, చాలా బాగుందండి. బాలకృష్ణ గారు నిజంగా ఎన్టీఆర్ లాగే నటించారు, చాలా బాగుంది. మా చిన్నతనంలో జరిగిన మేము మిస్ అయిన విషయాలని మాకు చాలా బాగా చెప్పారండి. ఎన్టీ రామారావు చూసినట్టే బాలకృష్ణ గారు అలాగే నటించారండి, చాలా బాగా చూశారు. ఇది మాకేంటంటే మా తరం వాళ్ళకి ఆయన గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం దొరికింది. తెలుగుదేశం పార్టీ స్థాయిని పెంచుతుంది, చాలా బాగుంది. యాక్చువల్గా బయోపిక్స్ లో స్క్రీన్ ప్లే రాయడం అనేది టఫ్ అవుతుంది, కాకపోతే ఎన్టీఆర్ లైఫ్ ని చాలా నీట్ గా బ్లాక్ బస్టర్. బీజిఎం చాలా బాగుంది, పాటలు పెద్ద ఏం లేదు, చాలా బాగుంది, చాలా బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ తెలుగు మూవీస్ ఎవర్ మేడ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగు మూవీ. చాలా చాలా బాగుంది సినిమా, బాగానే ఉంది, ఆల్ది ఫైన్. మన సినిమాల ప్రీవియస్ చూడలేని చూడగలిగాం. రామారావు గారు బాలకృష్ణ చాలా బాగా చేస్తారు, ఎక్స్ట్రాడినరీ, చాలా చాలా సూపర్. ఐ స్పెషల్లీ థింక్ ద పీపుల్ ఆఫ్ అవర్ జనరేషన్ డోంట్ నో అ లాట్ అబౌట్ ఎన్టీఆర్. I think it's a really great tribute. Thank you. Chala bondandi. Vidya Balan was beautiful. She was extremely cute. It was really nice to see her. Music we've been hearing for the past 20 days. It was really nice. Chala bondandi. Nakaithe baa nachindi. Mali NTN chusinattu anipinchindi. బాలయ్యబాబు బాగా చేశారు, అత్తకు బాగు షూటింగ్ కరెక్ట్ గా చూసినట్టుగా పోయినా చాలా అలాగే ఉన్నారు. కామెడీ పార్ట్ ఇది కాలేదు, చాలా అద్భుతంగా ఉంది సినిమా, చాలా చాలా బాగుంది. తండ్రికి తగ్గ తనయుడు లాగా చేశారు, ప్రతి క్యారెక్టర్ అసలు ఒక విశ్వరూపం చూసినట్టుగా అనిపించింది, అసలు కళ్ళు పరచుకొని చూడాలన్నట్టుగా అనిపించింది సినిమా. ప్రతి క్యారెక్టర్ ఒక మెసేజ్ గానే ఉన్నాయి, చాలా బాగుందండి సినిమా. యాజ్ ఇట్ ఈస్ రామారావు గారు రామారావు లాగానే కనపడ్డాడు, బాలకృష్ణ కొద్దిగా తక్కువగా కనపడ్డాడు. యాజ్ ఇట్ ఈస్ బా సినిమాలు చూసినోడం కదా కొన్ని, అట్లానే రామారావు గారిని చూసినట్టుగా ఉంది. అమ్మగారిని చూడలేకపోయాం, చాలా బాగా హరికృష్ణ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశారు. స్క్రీన్ మీద ఆయన కనపడ్డారు, అచ్చగా అన్నగారినే చూపించాడు. ఇక తెలవని మా వయసుకి తెలవని చాలా చూపించాడు ఆయన గురించి. తెలుగు వాళ్ళ కోసం అసలు అన్నగారు ఏం చేశారు, కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఒక మహామనిషి గురించి తెలుసుకునే అదృష్టం దక్కింది ఈ జీవితానికి. సినిమా బాగుందన్న, చాలా బాగుందని చెప్పలేను బట్ బాగుంది. మనం ఎన్టీఆర్ గురించి పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గురించి ఆయన జీవిత చరిత్ర అనమాట. స్టార్టింగ్ నుంచి ఊరికి చెన్నైకి ఎలా వచ్చారు, చెన్నై నుంచి మద్రాసు నుంచి ఎలా హీరో అయ్యారు, హీరో నుంచి మళ్ళీ ఎలా రాజకీయ నాయకుడికి ఎదిగారు అనేది సినిమా అనమాట. సో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో. అంటే నిజంగా చెప్పాలంటే బాలయ్యబాబు ఎక్స్ట్రాడినరీ చేశాడు. ఎన్టీఆర్ని చూసినట్టు అనిపించింది, బాలయ్యబాబుని చూసినట్టు అనిపించలేదు నాకైతే. బాగా తీశారు, బాలకృష్ణ రోల్కి చాలా బాగా సూట్ అయింది. అచ్చం ఆయన్ని ఎన్టీ రామారావుని దించేశారు. సినిమా తీసిన విధానం కూడా చాలా బాగుంది. 3 గంటలు మమ్మల్ని ఎక్కడ బోరు డల్ లేకుండా. మ్యూజిక్ పార్ట్ పెద్ద లేదు, యాక్చువల్ టు బి వెరీ ఫ్రాంక్ మ్యూజిక్ పార్ట్ పెద్ద లేదు. ఎందుకంటే తెలిసిన పాటలే ఓ రెండు పెట్టో రెండో మూడో ఉన్నాయి, మ్యూజిక్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇందులో లేదు. సినిమా చాలా బాగుంది, అది సినిమా కాదు ఒక చరిత్ర. ఒక తెలుగు వాడి, తెలుగు రారాజు, యుగో పురుషుడు, తెలుగు వారు తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలాడుతాడు చెప్పిన మహోన్నత వ్యక్తి విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఇది. సినిమా కాదు, సినిమాని ఎవరు అనదు దయచేసి. ఒక జీవిత చరిత్ర, ఒక నిజమైన చరిత్ర. ఆ చరిత్ర నేను చూసినందుకు నేను చాలా గర్వపడుతున్నా, ఎందుకంటే రామారావు గారిని నిజ జీవితం చూడాల. ఈ సినిమా ద్వారా బాలయ్య బాబు నాకు చూపించాడు రామారావు గారిని ఎవరు ఎలా ఉంటారు, సినిమాలోకి ఎలా వచ్చారు, ఆయన సంబంధించిన విషయాలు ప్రతి ఒక్కరు చాలా ఈ సినిమాలో చూపించారు. బాలకృష్ణ గారు, కృష్ణ గారికి, మా బాలయ్య బాబుకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం. సో నాకు మన రావణాసురుడి ప్రిపరేషన్ ఆ సీన్ చాలా బాగా నచ్చింది. టువర్డ్స్ ద ఎండ్ అయితే చాలా ఎగ్జాక్ట్ మ్యాచ్ లాగా అనిపించింది ఎన్టీఆర్. లైక్ ఓకే, పీపుల్ కోసం మనం సర్వ్ చేద్దాము, లైక్ వాళ్ళు మనల్ని ఇంత అభిమానించినప్పుడు మనం ఎందుకు లైక్ వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అన్న దానికి వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు, ఫైట్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తారు అనమాట. అంటే బాలకృష్ణని చూస్తున్నట్టు అనిపించలేదు, ఎన్టీఆర్ చూస్తున్నట్టే ఆ ఫీలింగ్లోనే చూసామన్నమాట మూవీ. అలాగే అనిపించింది, చాలా సేమ్ అతన్ని అతను చేసినట్టుగా మూవీ ఫీల్ అయ్యాం అన్నమాట. చాలా బాగుంది సార్, ఎంజాయ్డ్ ఎలా ఎంజాయ్ అంటే
ఎన్టీ రామారావు గారు మా చిన్నప్పటి నుంచి ఆయన జయమాలద సినిమా దగ్గర నుంచి మేము వీరాభిమానులం కాబట్టి వాడు న్యాచురల్గా మాకు నచ్చుతుంది. అయితే అంత గొప్ప హీరో ప్రజలకు ఇప్పుడు వాళ్ళకి అది ఎలా తీస్తారో అని కొంచెం మా అనుమానం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. చాలా అద్భుతంగా తీశారండి. అన్ని పాత్రలు అందరూ ఆడపిల్లలు కూడా చాలా బాగా చేశారండి. హీరోయిన్స్ ఆయనతో వేసిన హీరోయిన్స్ కూడా బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారి యొక్క హావభావాలు వేషధారణ అంతా కూడా చాలా కరెక్ట్గా చేశారండి. గత తరంలో గతంలో వాళ్ళకి మా లాంటి వాళ్ళకి తెలుసు, మా తండ్రి గారు అంటే మేము ఉన్నాం కనుక మాకు తెలియదు. ఇప్పుడు తరానికి తెలియదు అసలు ఏంటి రామారావు గారు. కేవలం ఒక నటుడు కాదు, ఒక తెలుగు తేజం, ఒక తెలుగు జాతికి గర్వం, ఒక తెలుగు జాతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లిన వ్యక్తి. అంటే ఈ సినిమా టోటల్గా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు. అసలు సినిమా చూస్తున్నంతసేపు నాకు ఎన్టీఆర్ చూస్తున్నట్టే బాలకృష్ణ గారు చూస్తున్నట్టు తెలియట్లేదు. ఆ విద్యాబాలన్ గారు ఆవిడ యాక్టింగ్ సేమ్, వాళ్ళ వైఫ్లోకి సేమ్ యాస్ చేసింది. ఇది ఒక మన యూత్ జనరేషన్కి ఎన్టీ రామారావు గారు అంటే ఇలా ఉంటారు అనే ఇప్పుడు ఎవరికి తెలీదు, కానీ ఈ సినిమాలో మొత్తం తెలిసిపోయింది. సో ఆయన ఒక కులదైవంగా కొలిసే చాలామందికి ఈ సినిమా ఒక ఎత్తిదుగుతారు. ఇంకా ఆయన సినిమా కోసం ఎంత కష్టపడ్డాడు, ఆయన సినిమా కోసం ఎంత తప్పిస్తాడో అని బాగా తెలుస్తుంది ఈ సినిమాలో. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు బాలకృష్ణ ఎన్టీఆర్గా చాలా అద్భుతంగా నటించారు. అసలు ఆయన క్యారెక్టర్స్ అన్నీ ఈయన ప్లే చేసినప్పుడు యాక్చువల్లీ ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంది మొత్తం. ఇంకా హరికృష్ణగా కళ్యాణరామ్ సూపర్గా చేశారు. అండ్ రానా విద్యాబాలన్ మాత్రం సినిమా మొత్తం పర్ఫెక్ట్గా యాప్ట్గా యాక్ట్ చేశారు. మ్యూజిక్ కీరవాణి సూపర్గా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ మధ్యలో వచ్చే చిన్న చిన్న పాత్రలో హీరోయిన్స్ అందరు బాగా చేశారు. ఎన్టీఆర్ గారు ఎంత గొప్ప వ్యక్తి, ఏ విధంగా అయ్యాడు అనేది చాలామంది ఎవరు చెప్తే మనం విన్నామే తప్ప మనకి ఎవరికి తెలియదు. కానీ బయోపిక్ చూస్తే ఖచ్చితంగా ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది మనకు తెలుస్తుంది.